వరి పైరులో ఆశించే కంకెనల్లి కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వ్యవసాయ శాఖ ఇందుకూరుపేట సబ్ డివిజనల్ సహాయ సంచాలకులు రాజ్ కుమార్ తెలిపారు. ముత్తుకూరు మండలం పంటపాలెం రైతు భరోసా కేంద్రం పరిధిలోని వరి పొలాలను ఆయన పరిశీలించనంతరం అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ, ముత్తుకూరు మండలంలోని వరి పొలాల్లో ముఖ్యంగా కంకినల్లి సమస్య ఎక్కువగా కనిపిస్తుందని చెప్పారు. వరి కోతకు సిద్ధంగా ఉన్న పంట పొలాల్లో ఈ కంకినల్లి ఉధృతి కారణంగా తాలు గింజలు, నల్లబొక్కు, వంకర వెన్నులు తదితర సమస్యలు తీవ్రంగా కనిపిస్తున్నాయన్నారు. కంకినల్లి పూత దశలో పైరుని ఆశించి దఫాలుగా అనేక నష్టాలను కలుగజేస్తుందని, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు తగిన పురుగు మందులను పిచికారీ చేసుకోవాలని ఆయన సూచించారు. మండలంలో పలు దశల్లో వరి పైరులు ఉన్నాయని, ప్రస్తుతం పూత దశలో ఉన్న రైతులు తమ పొలాలకు అధికారులు సూచించిన సస్య రక్షణ చర్యలు పాటించకపోతే తాలు గింజలు, నల్లవొక్కు కారణంగా పంట నాణ్యత దెబ్బతిని రైతు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి తగు సూచనలు తీసుకుని తగిన క్రిమిసంహారక మందులను వాడి రైతులు మేలైన దిగుబడులు పొందవచ్చని ఈ సందర్భంగా రాజ్ కుమార్ రైతులకు వివరించారు. పేరు రాజ్ కుమారు, మీకు అందరికీ తెలిసిందే, ఇందుకూరుపేట ఏడీ అని నేను. ఈరోజు మనము ముత్తుకూరు మండలము పంటపాళెం రైతు భరోసా కేంద్రం పరిధిలో ఉన్న ఈ యొక్క వరి పొలాల్లో ఉన్నాము. ఇదంతా కూడా మీరు చెప్పిన విధంగా ఈ ఆర్ఎన్ఆర్ 150548 అంటే ఆర్ఎన్ఆర్ వేరే షుగర్లెస్ వెరైటీలు అంటారు దీన్ని. మీకు అందరికీ తెలిసిన వెరైటీలే 15/40 ఈ రకం ఆర్ఎన్ఆర్. కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క పంటను మనం పరిశీలించినప్పుడు చాలా వారికి ఈ నల్ల ఒక్కు ఉంది, అంటే నల్ల మచ్చ తెగులుంది, అంటే దీన్ని కంకినల్లి అని కూడా అంటారు జనరల్గా. మీకు అందరికీ తెలిసింది కంకినల్లి అనేది. ఈ కంకినల్లి అనేది జనరల్గా ఎప్పుడెప్పుడు ఆశిస్తుంది అని మనం చూసినప్పుడు ఇది ఎడగారిలో ఆశిస్తుంది, అదేవిధంగా రబీ సీజన్లో కూడా వస్తుంది. మీకు అందరికీ తెలిసిందే ఎడగారులు వేసినప్పుడు ఆకులంతా కూడా పచ్చ పచ్చగా వచ్చేస్తుంటాయి, ఏంటంటే నల్లి జోకిందనేసి మీరు మందులంతా కొట్టుకుంటూ ఉంటారు. అయితే అప్పుడు కూడా ఇది కంకి మీద ఆశిస్తుంది, అదేవిధంగా పచ్చపురుగు గోడ మీద కూడా పంట మీద కూడా ఆశిస్తుంది. రెండు విధాలుగా కూడా ఇది ఆశించేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనకు ఈ తెగులు ఆశిస్తుంది, దీనికి ఏ విధంగా నివారణ పద్ధతులు చేపట్టాలనేది మనం చూసినట్లయితే మనం లేదు తాళగింజలు ఉన్నాయి, సగం వచ్చి సగం రాలేదు. ఈ ఆర్ఎన్ఆర్ 15/48, అదేవిధంగా బీపీటీ రకాలు ఎక్కువగా వేస్తున్నారు. ఇవంతా కూడా ఈరోజు మనం చూసినట్లయితే హార్వెస్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. కొన్ని పొలాలు అయితే లేత పైర్లు కూడా ఉన్నాయి. అయితే ఈ మనం ఈ ముదిరిన ఈ యొక్క పైర్లు కంకిల్లో మనం చూసినట్లయితే నల్ల మచ్చ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ నల్ల మచ్చ కనిపించేదానికి కారణాలు మనం ఈరోజు తెలుసుకున్నాం. మీకు అందరికీ తెలిసిందే, ఎందుకంటే ఈ యొక్క నల్లి అనేది ఇది మీకు ఎడగారిలో వస్తుంది, అదేవిధంగా రబీ సీజన్లో కూడా వస్తుంది. ఈ నల్లి అనేది మామూలుగా ఆకుల మీద ఆశిస్తే ఆకు నల్లి అంటారు, అదేవిధంగా కంకి మీద ఆశిస్తే కంకి నల్లి అంటారు. ఆకు మీద జనరల్గా ఎప్పుడు ఆశిస్తుంది అంటే ఎడగారి టైంలో, అంటే సమ్మర్లో మనం వేస్తూ ఉంటాం ఎండాకాలం, అటువంటప్పుడు ఆకు మీద ఎక్కువగా ఆశించి తీవ్రంగా ఈ పంట నష్టాన్ని అనే దాన్ని కలిగజేస్తూ ఉంటుంది. అయితే అటు మరలా అది కంకినల్లిగా కూడా ఎడగారిలో కూడా మారుతుంది, అదేవిధంగా నష్టం కూడా కలిగజేస్తుంది. అయితే ఇప్పుడు అదేవిధంగా ఈరోజు మనం చూసినట్లయితే రబీలో కూడా ఆశిస్తున్నది. ఇది రబీలో ఆశించినప్పుడు కూడా మనకు తీవ్రమైన నష్టాలు వస్తుంది, ఎందుకంటే ఈ యొక్క ఈ నల్లి ఆశించినప్పుడు ఆకు మీద ఆశిస్తే ఆకు నల్లి అంటారు, కంకి మీద ఆశిస్తే కంకినల్లి అంటారు. ఈ కంకినల్లి ఆకు నల్లి తీవ్రత ఎక్కువైనప్పుడు కంకినల్లిగా మారుతుంది. అయితే దీని నష్ట పరిమితి ఏ విధంగా ఉంటుంది, ఈ యొక్క తెగులు లక్షణాలు అనేటివి ఏ విధంగా ఉంటాయి మనం చూసినట్లయితే, మనం జనరల్గా మీరు ఇప్పుడు చూస్తున్నారు ఈ యొక్క వెన్నులన్నీ కూడా ఎట్లా ఉన్నాయి అనేది, కొన్ని తాళగింజలు ఉన్నాయి, కొన్ని వచ్చి నల్ల ఒక్కులుగా మారిపోయినాయి, అంటే నల్ల కలర్లో ఉన్నాయి, అదేవిధంగా గోధుమ రంగులో కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏ విధంగా మనకు తెగులు లక్షణాలు మనం చూసినట్లయితే జనరల్గా ఈ యొక్క కంకినల్లి అనేది మామూలుగా ఈ చిరుపట్ట దశ నుంచి అదేవిధంగా పాలు పోసుకునే దశ వరకు కూడా ఇది ఆశిస్తుంది. ఈ చిరుపట్ట దశలోనే మనం ఇది మందులు కొట్టుకోవాలి, ఎందుకంటే వెన్ను రాకముందే కొట్టుకుంటే మంచిది, ఇలా వెన్ను వచ్చేసిన తర్వాత మనం కొట్టుకుంటే దీనివల్ల ప్రయోజనం ఉండదు. అయితే ఈ చిరుపట్ట దశలో మనం ఏ మందులు ఏ విధంగా ఎలా కొట్టుకోవాలి అనేది మనం చూసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే దీనికి
మనం నివారించుకోవచ్చని మనం చూసినప్పుడు ఇది జనరల్గా ఈ యొక్క ఆకునల్ అనేది ఆకు నష్టప తర్వాత ఈ కంకి నాశిస్తుంది కాబట్టి ఈ కంకినల్ అనేది ఏ విధంగా దీన్ని ఈ వెన్ను నాశిస్తుంది అని మనం చూసినప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్లో అంటే ఎప్పుడైతే పుష్పాలు వస్తాయో అటువంటి సమయంలో ఈ నల్లి ఏం చేస్తుంది అంటే ఈ ఫ్లవర్స్లో అంటే పుష్పాలు ఉన్న అండాశయానికి చేరుతుంది, అండాశయాన్ని చేరి దాన్ని నష్టపరుస్తుంది. అదేవిధంగా దాంట్లో ఉన్న పుప్పిడి రేణువులు ఉంటాయి, ఆ పుప్పిడి రేణువులు కూడా నష్టపరుస్తుంది. ఇలా ఏర్పరిచినప్పుడు మనకు జనరల్గా ఏంటంటే ఎన్నంతా కూడా పూర్తిగా రాదు. మీరు చూస్తున్నారు ఇప్పుడు మామూలుగా కొన్ని వెన్నులు చూడండి, సగం లేనే అయిపోతాయి ఇవి. మామూలుగా ఈ ఇక్కడ చూడండి ఇదంతా కూడా బయటికి వెన్ను కూడా పూర్తిగా రాదు, ఇది వెన్ను అంతా కూడా సగం లేనే అయిపోతుంది. అదేవిధంగా వెన్ను అంతా కూడా ఈ వంకరగా కూడా మారుతుంది. తర్వాత మనకి గింజలు కూడా ఒక్కోసారి ఏర్పడి చూడండి, తాళగింజలు ఇంతా కూడా తాళగింజలు అయిపోయినాయి. అంటే ఈ నల్లి ఆశించినప్పుడు దీనికేం మనకు అగ్గి తెగులు కూడా ఏం లేదు, మొత్తము వెన్ను లేని గింజలన్నీ కూడా చాలా వరకు తాళగింజలు మారిపోయినాయి. అదేవిధంగా ఒకటి రెండు గింజలు మాత్రమే ఉన్నాయి, అవి కూడా నల్ల కలర్లోకి మారిపోయినాయి. అయితే ఈ విధంగా పుష్పాలని పుప్పటి రేణువులు ఆశించినప్పుడు ఈ గింజలన్నీ కూడా మొదట గోధుమ రంగులోకి వస్తాయి, తర్వాత నల్ల గింజలుగా మారిపోతాయి. దీనికి కారణం ఏంటంటే ఈ నలుపు అనేది ఎందుకు వస్తుందని మీరు అడగవచ్చు, మరి ఇది నల్లి కదా, నల్లి ఆశించినప్పుడు మీకు నల్ల గింజలు ఎందుకు వస్తుంది అంటే దీనికి బూజు తెగులు కూడా ఆశిస్తుంది. అంటే ఈ యొక్క నల్లి ఆశించినప్పుడు బూజు తెగులు కూడా ఆశించడం వల్ల ఈ గింజలంతా కూడా నలుపు వర్ణంలోకి మారిపోతాయి. అందువలన ఈ దీన్ని నల్లమచ్చ తెగులు అని కూడా అంటారు. మామూలుగా దీన్ని నల్లమచ్చ తెగులు అనేది కూడా అనేదానికి అంటారన్నమాట. కాబట్టి దీనికి ఎలాంటి జాగ్రత్తలు మనం పాటిస్తే ఈ యొక్క కంకి నల్లి అనేది రాకుండా ఉంటుంది, ఈ యొక్క నష్టం రైతులకి జరగకుంటుంటుందని మనం చూసినప్పుడు, ముఖ్యంగా ఇది ఆశించినప్పుడు మన క్వాలిటీ దెబ్బతింటుంది. వ్యాపారస్తులు కానీ లేకపోతే ఎవరైనా కలర్ మారిపోయినప్పుడు మీకు కొనుగోలుదారులు కొనరు. దీన్ని ప్రభుత్వానికి అమ్మాలన్నా కూడా ప్రాబ్లమే, బయట దళారీలకు అమ్మాలన్నా కూడా ప్రాబ్లమే. అందువల్ల ఈ కంకి నల్లి ఆశించుకుంటున్నారంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మనం ఎప్పుడు కూడా విత్తనాలు తెచ్చేటప్పుడు మంచి విత్తనాలు ఎంపిక చేసుకోవాలి, ఎందుకంటే తెగులు సోకని మంచి విత్తనాలు ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా విత్తన శుద్ధి అనేది కూడా చేసుకోవాలి, కార్బన్ డీజిల్తో చేసుకోవచ్చు లేకపోతే ట్రైసైకిల్ జల్తైనా కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ గట్లు వెంబడి కూడా మనము ఈ గడ్డి గిడ్డి ఏం లేకుండా శుభ్రంగా మనం చేసుకుంటే ఈ యొక్క తెగులు రాకుండా దానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కూడా మనం దీన్ని ముందు జాగ్రత్త చర్యలుగా చేసుకోవచ్చు. తర్వాత ఈ మందులు అనేటివి ఎప్పుడు కొట్టుకోవాలనేది మనం చూసినట్లయితే ముఖ్యంగా చిరుపట్ట దశలోనే కొట్టుకోవాలి. చిరుపట్ట దశ అంటే మీకు వెన్ను ఏర్పడుతూ ఉంటుంది, అప్పుడే వచ్చినప్పుడు అలాంటప్పుడు వేసుకోవాలా కొట్టుకోవాలా. అదేవిధంగా మనకు వెన్ను రాకముందే కొట్టేసుకోవాలా. అంతేగాని ఇలా వెన్నులు వచ్చినప్పుడు కొట్టుకుంటే దానివల్ల మీకు ప్రయోజనం అనేది ఉండదు. ఆ విధంగా మనము ఈ తెగులు మందుల్ని కొట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఎలాంటి మందులు కొట్టుకుంటే ఇది నివారణ అవుతుంది అనేది మీరు అడగవచ్చు. ముఖ్యంగా మనకు ఈ యొక్క ప్రొపినోపాస్, ఎందుకంటే ఈ మైట్స్ అంతా కూడా ఎక్కువగా ప్రొపినోపాస్ 1 మిల్లీలీటర్లు, దాని కూడా ప్లస్ అంటే దాని కూడా ఇంకొక మందు కూడా ప్రాపికోనజోన్ అనేది ఉంటుంది, ఆ మందు 1 మిల్లీలీటర్లు. అంటే ఆ విధంగా 1 లీటర్ నీటికి ప్రొపినోపాస్ 1 ml ప్లస్ ప్రాపికోనజోల్ 1 మిల్లీలీటర్లు ఈ విధంగా కలిపి 1 లీటర్ నీటి చొప్పున మనం సుమారు 200 లీటర్ల మందు ద్రావణాన్ని కొట్టుకోవాలి. ఇవే కాకుండా వేరే మందులు కూడా ఉన్నాయి, అవి ఏమైందని అయితే ఓమైట్, ఇదైతే ఓమైట్ అయితే అనే మందు అయితే 2 మిల్లీలీటర్లు, లేక అబాసిన్ అనే మందు ఉంది ఇదైతే 1 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి. ఇంకొక మందు కూడా ఉంది, ఇంకొకటి ఏంటంటే అది స్పైరో మిస్పెన్ అనే మందు ఉంది, ఇది కూడా 1 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చొప్పున కలుపుకోవచ్చు. ఇవే కాకుండా మళ్ళీ ఇంక వేరే మందులు కూడా ఉన్నాయి, సపరేట్ కొట్టుకోవచ్చు. ప్రాపికోనోజోల్ అయితే 1 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చొప్పున కానీ, లేకుంటే కార్బన్ డిజము ప్లస్ మ్యాంకో జబ్బు కాంబినేషన్లో ఉంటుంది ఆ మందు. అలాంటి మందును మీరు 2 గ్రాముల లెక్కన 1 లీటర్ నీటి చొప్పున కలిపి కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు. మందులు ఉన్నాయి, వాటిని కూడా కొట్టుకోవచ్చు. అదేంటంటే ట్రైఫ్లాక్సీ ప్లస్ స్టోబిన్ అనే మందు 0.6 గ్రాములు 1 లీటర్ నీటి చొప్పున కూడా ఆ మందు కూడా దీన్ని ఆ కాంబినేషన్లో కూడా కలిపి కొట్టుకుంటే ముందు జాగ్రత్త చర్యలుగా ఈ యొక్క తెగులు రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అయితే నేను ఇంతకుముందే చెప్పాను మీకు ఎప్పుడెప్పుడు దీన్ని కొట్టుకోవాలని, చిరుపట్ట దశలో కొట్టుకోవాలా, వెన్ను రాకముందే మనం కొట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. ఎన్నిసార్లు కొట్టుకోవాలి సార్ అంటే ఆ యొక్క ఏరియాను బట్టి, తెగులు యొక్క పరిస్థితులను బట్టి మీరు వారానికి ఒకసారి అంటే 15 రోజులకి 2 నుంచి 3 సార్లు కూడా కొట్టుకోవచ్చు ఈ మందుంజలుగా. ఇంకోటి దీనివల్ల మీకు అందరికీ తెలిసిందే నష్టం జరుగుతుంది, ఎందుకంటే వెయిట్ పోతుంది ఇది. మీరు ఇది చేసినప్పుడు నష్టము మీరు తూకానికే రావు, తూకానికి రాకపోతే మీకు దిగుబడి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎందుకంటే ఎకరాకి 40 బస్తాలు ఏది 30 బస్తాలు అవుతుంది.
ఆ విధంగా కూడా మీకు నష్టం జరిగే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ముందు జాగ్రత్త చర్యలుగా ఈ యొక్క కంకినల్ని నివారించుకున్నట్లయితే మీరు మంచి దిగుబడులు కూడా సాధించే దానికి అవకాశం ఉంటుందని, మీకు ఏదైనా సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు మా వ్యవసాయ అధికారులు ఉన్నారు, అగ్రికల్చర్ అసిస్టెంట్ మాకు ఇక్కడ రమణమ్మని ఆమె ఉన్నది, ఆమెను కూడా కలవచ్చు, లేకపోతే మండల వ్యవసాయ అధికారి జ్యోత్స్నారాయణ ఉంది, ఆమెను కూడా కలిసి మీరు ఈ యొక్క తెగులు నివారణకి మందులు రాసుకోవచ్చు, లేకపోతే మా ఏడీ నంబర్ కూడా మీకు అందుబాటులో ఉంది, ఏడీ విందుకూరుపేట నేను, కాబట్టి నాకు కూడా మీరు ఫోన్ చేసి మీరు కంట్రోల్ మెజర్స్ అనేవి తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా రైతులందరూ కూడా మీరందరూ కూడా సామూహికంగా చేసుకోండి, ఎందుకంటే ఒకరి చేసి ఇంకోటి చేయకపోయినా కూడా ఇది వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఒక పొలం నుంచి ఇంకో పొలాన్ని కూడా అందరూ కూడా చేసుకుంటే ఇది మంచి నివారణ పద్ధతులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది, రైతులందరూ కూడా మంచి దిగుబడులు సాధించేదానికి అవకాశం ఉంటుంది.